ఎన్నికల ఏర్పాట్లపైన సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎన్నికల పార్టీ శ్రేణులందరినీ సంసిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేయించే అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మీడియా ద్వారా మీతో మాట్లాడతారు. ఓకేనా? మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. నిన్ననే కమిషనర్ గారు కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని కూడా నిర్వహించాడు. ఆ సమావేశంలో కూడా వివిధ రాజకీయ పార్టీల తరఫున అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మా పార్టీ తరఫున కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమైన అభ్యంతరం ఏమంటే, ఇవాళ ఇప్పటి వరకు కొనసాగుతున్న 34% రిజర్వేషన్లు బీసీలకు ఏదైతే ఉందో, ఇప్పుడు బీసీలందరూ కూడా ఆ 34% రిజర్వేషన్లు 10% కోల్పోయే ఒక పరిస్థితి వచ్చింది. బాధాకరం ఏమిటి, ఇవాళ బీసీలు రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఆ కోర్టులో కూడా సక్రమంగా వాదనలు వినిపించలేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, నీవు 29 గ్రామాల అమరావతి రాజధాని ప్రాంత రైతులకు వ్యతిరేకంగా నీవు అక్కడ కోర్టులో వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ని తీసుకుని వచ్చావు, స్పెషల్ ఒక జీవో ఇచ్చావు, 5 కోట్ల రూపాయలు ఆ లాయర్కి ఇవ్వడానికి నువ్వు పూనుకున్నావు. అంటే 29 గ్రామాల రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక లాయర్కి 5 కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్న బీసీ జనాభాకు వారికి వస్తున్న స్థానిక పదవులు, ఆ పదవులు కూడా కొన్ని కాదు. ఇవాళ ఎన్ని పదవులు కోల్పోతూ ఉన్నారు? ఒక జెడ్పీ చైర్మన్ పోస్టు కోల్పోతూ ఉన్నారు, 65 జెడ్పీటీసీ స్థానాలు పోతూ ఉన్నాయి, 65 ఎంపీపీ స్థానాలు పోతూ ఉన్నాయి, వేల సంఖ్యలో ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్ స్థానాలు, వేల సంఖ్యలో పోస్టులన్నీ కూడా బీసీలకు రావాల్సినవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటే నీవు కనీసం ఒక మంచి లాయర్ను పెట్టి ఆయనకి ఇది కూడా చేయలే. కాబట్టి ఏమంటే, ఇది ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా మేము చెప్తాము, ఇదేం జరిగి అది తగ్గిపోయిన దానికి మాత్రం ఈ ప్రభుత్వమే కారణమని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత రెండవ ముఖ్యమైన అంశము, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు. నువ్వు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది భయపడి మేము చేతులు ఎత్తేశారు మేము ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయాలని. కారణమేమి, నువ్వు ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఎవరైనా డబ్బులు పంచినట్లు కానీ మందు పంచినట్లు కానీ తెలిస్తే వాళ్ళని 3 ఏళ్ల పాటు జైల్లో పెడతా ఉన్నావు. తర్వాత వాళ్ళ అంత దానికంటే డేంజరస్ ఏమంటే, ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్, ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఒకవేళ ఎన్నికైతే డిస్క్వాలిఫై చేస్తాం పదవి నుంచి అని కూడా చెప్తా ఉన్నారు. అంటే అర్థమేమి అంటే, మేమేమో డబ్బు పంచడానికో మద్యం పంచడం మేము అనుకూలం కాదు. అట్లాంటే మీరు పంచే అధికారం లేకొచ్చారో అది అందరికీ తెలుసు. మన కృష్ణా జిల్లాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కలిశాడు. ఒకే ఒక్క నియోజకవర్గంలో అక్కడున్న తెలుగుదేశం పార్టీ మంత్రిని ఓడించడానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క నియోజకవర్గంలో. ఎస్పీలకు ఏం చెప్తా ఉన్నావు? ఎక్కడన్నా ఏమైనా జరిగితే ఎస్పీలు ట్రాన్స్ఫర్ అవుతారట. అంటే ఇక్కడ పోలీసులకి వార్నింగ్లు ఇస్తూ ఉన్నావు, ఎమ్మెల్యేలకి వార్నింగ్లు ఇస్తూ ఉన్నావు, మంత్రులకి వార్నింగ్లు ఇస్తూ ఉన్నావు, ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీ చేసే వాళ్ళందరికి కూడా నువ్వు వారు పోటీ చేయకుండా బెదిరింపులు స్టార్ట్ చేస్తూ ఉన్నావు. 3 ఏళ్ల పాటు జైల్లో పెడతానంటే ఎవడైనా పోటీ చేస్తాడా? తర్వాత మీకు చాలా దాంట్లో డేంజరస్ ఇదేమంటే, ఆ అభ్యర్థి పంచనక్కర్లా, అభ్యర్థి తరఫున ఎవడో పంచాడని చెప్పి ఒక ఫోటో కొట్టిస్తే అప్పుడు కూడా తీసుకుని పోయి జైల్లో పెట్టచ్చు, కేసు పెట్టచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు. కాబట్టి ఏమంటే, ఒక ప్రమాదకరమైన రాజకీయ జూదాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. ఒక ప్రమాదకరమైన జూదం ఇది. నీవేనా సాచానా? నువ్వేం సాచా కాదు, చెప్తి కదా, 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఈ రకంగా నీతులు చెప్తూ ఇది చేస్తూ ఉన్నావు. ఇది చాలా ప్రమాదకరమైంది, దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది, బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నేను చూడలే కానీ దివాకర్ రెడ్డి అయితే ఆల్రెడీ ఇచ్చేశాడు, మేమెందుకు పోటీ చేయాలి, మేము ఎత్తేస్తా ఉన్నాం చేతులని. అట్లా వాళ్ళు చాలామంది ఉంటారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవం చేయమని కూడా క్యాబినెట్ మీటింగ్లో చెప్తా ఉన్నారు. అంటే మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో గతంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలోనో లేదా ఒక మండలంలోనో ఏదైతే జరిగిందో
అలాంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అన్ని పక్షాలు కూడా ఇవాళ ఈ అప్రజాస్వామికమైన ఒక నియంత్రణ పూరితమైనటువంటి ఎన్నికల యంత్రాంగాన్ని బెదిరించే పద్ధతులు, ఒకవైపు పోలీసుల్ని, ఒకవైపు ఎమ్మెల్యేలు, ఒకవైపు మినిస్టర్లని అందరినీ బెదిరించి ప్రతిపక్షాలను అణగదొక్కాలనే ఒక కుట్రను దీన్ని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇక రెండవ ముఖ్యమైన అంశము సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో, అసలు అది ఆ సమస్య ఎందుకు వచ్చింది, సిఏఏ తెచ్చినందుకు వచ్చింది. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు నీవు నిస్సిగ్గుగా మీరు బలపరిచారు దాన్ని, అటు లోక్సభలో ఇటు అదేవిధంగా రాజ్యసభలో కూడా బలపరిచారు, చట్టం అయింది, తర్వాత ఎన్ఆర్సీని దేశమంతా అమలు చేస్తామంటున్నారు. ఇవాళ 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రాల్లో దీన్ని అమలు పరచమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కేరళలో, వెస్ట్ బెంగాల్లో, పంజాబ్లో అనేక రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ఉన్నారు. ఆ తీర్మానం చేయాలి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా మీరు తీర్మానం చేయాలి, చేసి దాన్ని కేంద్రానికి పంపాలని మేము కోరుతూ ఉంటే నువ్వు సిఏఏ గురించి మాట్లాడవు, ఎన్ఆర్సీ గురించి మాట్లాడవు. ఎన్పిఆర్లో ఉన్న కొన్ని ప్రశ్నల వల్ల మైనార్టీల అభద్రతా భావనకు గురవుతుంది. మైనార్టీల అభద్రతా భావనకు దేనిపైన గురవుతూ ఉన్నారు? సిఏఏ ఎన్ఆర్సీని అమలు చేస్తూ ఉన్నారని వాళ్ళు అభద్రతా భావన, కానీ నువ్వు సిఏఏ గురించే మాట్లాడవు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎన్ఆర్సీ దేశమంతా అమలు చేస్తామని చెప్తే దాని గురించి ఒక్క ఖండన చేయవు. పైగా ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ఎన్పిఆర్లో ప్రశ్నలు మార్చమని చెప్పి మేము కేంద్రాన్ని కోరుతాము, ఆ రకంగా తీర్మానం చేస్తామంటాం, దానికి పాలాభిషేకం చేయించుకుంటారు. అది పాలాభిషేకం కాదు చేయాల్సింది. మీరు సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కేరళలో, పంజాబ్లో, వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్లో, పాండిచ్చేరిలో ఇలాంటి రాష్ట్రాల్లో ఎలాంటి తీర్మానం అయితే చేశారో అలాంటి తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా చేసి అందరూ అభినందిస్తారు తప్ప ఇది సరైనది కాదు. మరోసారి మోసపు మాటలు మానుకోండి, మోసం చేయొద్దండి. ఆ మోసం చేయడం అనేది ఖచ్చితంగా నమ్మరు, ఎందుకంటే నమ్మలేదు కూడా. మీరు పాలాభిషేకం చేయించుకున్న ఆ పాలు కూడా మీరే కొనుక్కొచ్చుకొని మీరే నెత్తిమీద పోసుకుంటే జనం నమ్ముతారా? అంత అమాయకంగా మైనార్టీలు కనపడుతున్నారా? వాళ్ళేమి, వాళ్ళకేం ప్రపంచ జ్ఞానం లేదనుకుంటున్నారా? 9 నెలల కాలంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా, ఒక్క అంశం విషయంలోనైనా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో మీరు విభేదించారా? సింగిల్ ఒకటి చెప్పండి, ఫలానా దాంతో మేము విభేదించామని. విభేదించడాలే, పైగా ఇప్పుడు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి మీరు రాజ్యసభ సీట్లు ఇస్తామంటున్నారు. అమిత్ షా ఫోన్ చేశాడు కాబట్టి ముఖేష్ అంబానీ ఎవరు చెప్తే వాళ్ళకి మీరు సీట్ ఇస్తామంటున్నారు. అంటే కార్పొరేట్లకు ఉడిగం చేయడానికి వీళ్ళంతా ఎంపీలుగా ఉండాలనా? కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పల్లకి మోయడానికి నువ్వు సిద్ధమై, వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమై, వారు చెప్పినట్లుగా అన్నిటికీ నువ్వు చేతులు ఎత్తుతూ పార్లమెంట్లో మళ్ళీ ఇక్కడ ఓట్ల కోసం మైనార్టీలు మోసం చేస్తానంటే అది సరైనది కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఆ తీర్మానాల కాపీలు అన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఆ తీర్మానాలను కూడా ఈవినింగ్ కడప మీటింగ్లో విడుదల చేయబోతూ ఉన్నాం. అలాంటి తీర్మానం అసెంబ్లీలో చేయాలి. అవి చేయకపోతే మాత్రం చరిత్రలో మీరు మోసం చేసినట్లే లెక్క తప్ప మరొకటి కానే కాదని కూడా స్పష్టంగా ప్రకటిస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పూనుకోవాలి. ఆ రకంగా అసెంబ్లీలో కేరళ తరహా తీర్మానాన్ని ఆమోదించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా మేము సిద్ధమవుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి తాడోపేడో తెలుస్తాం. ఇలాంటి మోసాలకు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసాలను అనుమతించాము. ఇప్పటికే మోసపోయారు, మళ్ళీ మోసం చేస్తామంటే ప్రజలు అంత అమాయకంగా లేరు. ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రేపు విజయవాడలో మేము సెక్రటరియేట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అన్ని జిల్లాల నుంచి కూడా మేము సమాచారం సేకరిస్తూ ఉన్నాం. ఆ సమాచారం రేపు సమీకరించిన తర్వాత 13 జిల్లాల్లో ఎంపీటీసీలు ఎక్కడ చేయాలి, అదేవిధంగా జెడ్పీటీసీలు ఎక్కడ పోటీ చేయాలి, పట్టణాల్లో వార్డు కౌన్సిలర్లను మొదలుకొని కార్పొరేట్లు ఇవన్నీ కూడా ఎక్కడైతే స్థానికంగా బలం ఉంటుందో ఆ బలాన్ని బట్టి ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం.
ఆ తర్వాత సిపిఎం నాయకులతో కూడా రేపు మేము మాట్లాడుతూ ఉన్నాం. సిపిఐ సిపిఎం నాయకులతో మేము మాట్లాడుకున్న తర్వాత మేము ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది.